एस्सी कुलालपै बीसी कापु कुलंवारु కరలతో తో దాడి చేసి రోడ్లపై పరిగెత్తించి చితకబాదిన ఘటన శ్రీకాకుళం జిల్లా బూర్చ మండలం కాళపర్తి పంచాయతీ జీకేఆర్ పురంలో చోటు చేసుకుంది. శతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ లాస సోమేశ్వరరావు ప్రభుత్వ ఆసుపత్రికి శ్రీకాకుళం చేరుకుని క్షతగాత్రుల ఆవేదన విని ఎస్సీలపై దాడి చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం అలాగే దళిత ప్రజలు ఎవరైతే ఉన్నారు వారి తరపు నుంచి మేము మాట్లాడుతున్నాం. ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శిగా బత్తిన మోహన్రావు గారు, కంట వేణు గారు, మేమందరం కూడాని దళితుల పట్ల దాడుల్ని ఈ రాష్ట్రంలో ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో వాటిని ఖండిస్తూ ప్రజాముఖంగా దళితుల పక్షాన మేము ఈ దాడుల్ని ఖండిస్తున్నాం. దళితులందరం కలిసి మేమందరం మా అభిమాన నాయకుడని అలాగే మా యొక్క శ్రేయోభిలాషని మా అభివృద్ధికి పాటు పడతారని నమ్మకంతో మేము వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయడం, ఆయన జెండాలు మోయడం, ఆ పార్టీ యొక్క నాయకులతో కలిసి తిరగడం నియోజకవర్గం అందరికి జేబీములు. శ్రీకాకుళం జిల్లా బూర్జి మండలం కాలపర్తి పంచాయతీ సుంకరపేట గ్రామ దళితులపై అదే గ్రామానికి చెందిన ఆదిపత్య బీసీ కాపు కులాలకు చెందినటువంటి వ్యక్తులు నిన్న అనగా తేదీ 2 అక్టోబర్ 2021 అంటే గాంధీ జయంతి నాడు అత్యంత పాసిఫికంగా దళితులపైన భూ విషయమై స్థల వివాదం విషయమని చెప్పి మరి అత్యంత దారుణంగా తెల్లవారునే 7 గంటల సమయంలో దళితులపై దళితులైనటువంటి కోనాడ చంద్రవతి మరొక 8 మందిపై ఆ గ్రామానికి చెందినటువంటి కాపు పెత్తందారి కులానికి చెందినటువంటి మరి దనుకోట ఆనందరావు మరి ఆయన అనుచరులు అత్యంత పాశవికంగా కర్రలతో కత్తులతో రాళ్లతో కారంతో దాడి చేసి మరి దళితుల్ని గాయపరిచి అత్యంత హీనంగా దాడి చేయడం జరిగింది. అయితే దీనిని ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం శ్రీకాకుళం జిల్లా పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులు 90% మంది 99% ఓట్లేస్తే ఇవాళ 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ